అందరికీ నమస్కారం అండి భారతదేశ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచింపబడిన భారతదేశ రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత అత్యంత ప్రామాణికాలు కలిగిన రాజ్యాంగంగా పేర్కొనబడింది భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులు ఇవ్వబడిన రాజ్యాంగం ఇది అట్టడుగు వర్గాలు దళిత వర్గాలు గిరిజన వర్గాలకు రాజ్యాంగం ద్వారా ఒక ప్రత్యేక హక్కులు కల్పించబడిన మహోన్నతమైన రాజ్యాంగము మన భారతదేశ రాజ్యాంగం దురదృష్టం రాజ్యాంగం దారి రాజ్యాంగం కొంతమంది పెద్దల దారి వారిదే అన్నట్లుగా ఉన్నది చాలా శోచనీయం బాధాకరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా భారతదేశంలో రాజ్యాంగము ఎప్పుడైతే సరిగా అమలు కాబడదో ఆ రోజున నేను నిజంగా చనిపోయినట్లు పంతొమ్మిది వందల యాభై ఆరులో నేను చనిపోయినట్లు కాదు భారతదేశంలో ఎప్పుడు రాజ్యాంగం సరిగా అమలు కావబడదో ఆ రోజున నేను నిజంగా చచ్చిపోయినట్లు అని చెప్పి ఆయన పేర్కొనటం జరిగింది ఆ తర్కాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో దళిత వర్గాలకు రాజ్యాంగము ఇచ్చిన హక్కులు హరించబడుతున్నాయి మన రాష్ట్రంలో ఇదంతా చూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దళిత వ్యతిరేక విధానాలు చూచి ఈ రోజు ఆయన చచ్చిపోయినట్లు లెక్క నాట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయినట్లు కాదు ఆయన భౌతికంగా ఆనాడు దూరమైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూచి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయినట్లు లెక్క మానసికంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆయన మాటలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్న మాటలు అని చెప్పి నేను అంటున్నా డాక్టర్ సుధాకర్ కావచ్చు విశాఖపట్నం డాక్టర్ అనితారాణి గారు కావచ్చు చిత్తూరు చాలామంది చాలామంది దళిత వర్గాల మీద దాడులు కావచ్చు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు వాళ్ళ ప్రాథమిక హక్కులు కోల్పోయినట్లుగా భావిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత పౌర హక్కులకు భంగం కలిగినట్లుగా భావిస్తూ ఉన్నారు దళిత వర్గాల వారందరూ కూడా ఏం నేరం చేశాడనండి ఒక దళిత మ్యాజిస్ట్రేట్ న్యాయమూర్తి దురదృష్టం సస్పెన్షన్స్లో ఉన్నాడు ఆ సస్పెన్షన్ కథ దానికి కారణం నేను సెకండ్ ఎపిసోడ్లో వస్తా ఫస్ట్ శ్రీ రామకృష్ణ బీ కొత్తకోట తమ్మలపల్లి నియోజకవర్గం చిత్తూరు జిల్లా ఈ జిల్లాలో రామకృష్ణ అని ఒక మ్యాజిస్ట్రేట్ న్యాయమూర్తి ఆయనకు అక్కడ సరిహద్దు గొడవ లేదో ఉన్నాయి గత ఎనిమిది సంవత్సరాలుగా ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు ఆయన సస్పెన్షన్ ఎనిమిదేళ్ళగా ఉండటం అదొక పెద్ద కథ ఆ కథ నేను ఇంకో రెండు మూడు నిమిషాల తర్వాత వస్తా ఆ కథలోకి ఆయన ఇంటి దగ్గర పక్కన ఆయన స్థలంలో ఇటుకలు పెట్టుంటే కర్ణాటక రాష్ట్ర రిజర్వే రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక వెహికల్లో వచ్చి ఆ ఇటుకలన్నీ వేసుకెళ్తూ ఉంటే అలికిడి విని ఈ రామకృష్ణ న్యాయమూర్తి గారు దళిత వర్గానికి చెందిన న్యాయమూర్తి ఒక మాల సామాజిక వర్గానికి చెందిన న్యాయమూర్తి బయట ఎవరే ఎవరు మా నా ఇటుకలు అని చెప్పి హడావుడి చేస్తే ఆ ఇటుకలతోటి రాడ్లతోటి ఆయన దాడి చేసి కింద పడేసి దౌర్జన్యంగా వెళ్ళిపోతే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీసులు కూడా ఈ మ్యాజిస్ట్రేట్ గారి పరిచయమే ఎందుకంటే ఆయన సస్పెన్షన్ కథ నేను మరలా వస్తా దళితుల మీద ఏ రకంగా ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దాడులు జరుగుతున్నాయి వస్తా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడతారటండి పెద్దలతో నీకెందుక వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు వినాలి పాత్రికే సోదరులారా పోలీస్ ఆఫీసర్ మాట్లాడే మాటలు ఇక్కడ పోలీస్ స్టేషన్లో మ్యాజిస్ట్రేట్ తోటి న్యాయమూర్తితో ఒక దళిత వర్గానికి చెందిన ఎఫిషియంట్ న్యాయమూర్తి అయినా మంచి పేరున్నది న్యాయమూర్తిగా అతనికి దురదృష్టం ఎనిమిదేళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు తోటి ఆ పోలీస్ అధికారి పెద్ద పెద్ద వాళ్ళతో మీకెందుకయ్యా అంటూ ఉంటే ఫోన్ వచ్చిందట ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్లో మాట్లాడుతా సార్ నేను చూసుకుంటాను సార్ ఇక్కడే ఉన్నాడు సార్ నేను చూసుకుంటాను వదిలేయండి సార్ నాకు వదిలేయండి అంటాడట ఫోన్ అయ్యా పెద్ద ఆయన ఫోన్ చేశాడయ్యా అని ఆయన కంప్లైంట్ కూడా తీసుకోకుండా పుడి భుజానికి పెద్ద దెబ్బ తగిలితే ఆసుపత్రికి పంపకుండా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోకుండా పో పెద్దవాళ్ళతో పెట్టుకోబోకని మ్యాజిస్ట్రేట్ని బయటికి పంపిస్తారు నేను అడుగుతున్నా రోజున అస్మదీయులకైనా న్యాయం తస్మదీయులకు లేదా మీ వైసీపీ వాళ్ళని వ్యతిరేకించే వారికి ఎవరికి న్యాయం జరగదా ఆ పోలీసు అధికారి ఏం చేయాలండి అతను చిత్తశుద్ధి కలిగి ప్రజల డబ్బు జీతం తీసుకునే పోలీస్ అధికారి అయితే ఏం చేయాలి ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయాలి ఆ కర్ణాటక రిజిస్ట్రేషన్తో వచ్చిన ఆ వెహికల్ని సీజ్ చేయాలి దొంగిలించబడిన ఇటుకలన్నీ సీజ్ చేయాలి వచ్చిన ముద్దాయిలందరినీ ఈ మ్యాజిస్ట్రేట్ కొట్టిన ముద్దాయిలందర్నీ అరెస్ట్ చేయవలసింది పోయి పెద్దవాళ్ళతో నీకెందుకు ప్రొవై అంటారా ఇదే సార్ మేము గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని అడుగుతున్నాం ఇదేనా సార్ మీరు నేర్పుతుంది పోలీస్కి ఇవేనా సార్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ శాఖకి ఆయనే చెప్పారంట మినిస్టర్ గారు ఫోన్ అవును ఎవరో మినిస్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ మా వాళ్ళ వారు ఎస్ఐ గారు జీ హుజూర్ అంటారట కాగితమే తీసుకోలేదట అండి ఇది ఎక్కడ న్యాయం పైగా ఈరోజు ఒక స్టేట్మెంట్ చూసా ఎస్ఐ గారిది ఈ కేసు ఇది వచ్చిందట నాకు సరిగా కంప్లైంట్ ఇవ్వలేదండి కంప్లైంట్ ఇవ్వకపోతే యాక్షన్ ఉండదండి ఏం తమాషాగా మాట్లాడతారు హాస్యాస్పదంగా పోలీస్ అధికారి అక్కడ